ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఇంత పాపం మేడం, 4 సంవత్సరాల పాపం మేడం. మేము అనుకున్నది ఒకటే అయితే అక్కడ జరిగింది ఒకటి మేడం. ఇక్కడ పిల్ల అల్లారిపోతే ఏడ్చిపోతుంది. పిల్ల పిల్ల ఏడు బయట ఆపలే. మాకు తెలిసింది ఒకటి, పిల్లి చెప్పింది ఇంకొకటి. అసలు ఇక్కడికి వచ్చినాక మాకు తెలిసింది మేడం, అంత పాటు మీద అసలు అలా జరిగిందని అంటే మాకంత ఘోరం అయిందని కూడా మేము అనుకోలేదు మేడం. ఒక దారుణమైన అమానవీయమైన ఘటనని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎల్బీ నగర్ లో ఒక 4 ఏళ్ల చిన్నారి వాష్రూమ్ లోకి వెళ్తే 30 ఏళ్ల కామాందుడు ఒకడు మున్సిపాలిటీలో వర్కర్గా పనిచేస్తున్నాడంట. ఆ దుర్మార్గుడు ఆ పాప మీద వాష్రూమ్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప కేకలేస్తుంటే తల్లి చూసి పరిగెట్టుకుంటూ వచ్చేసరికి ఆ తల్లిని తోసేసి వాడు పారిపోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇది జరిగి కూడా దాదాపు 4-5 రోజులు అయిపోయింది. ఆ పాప ఘోరమైనటువంటి కండిషన్లో ఇప్పుడుంది. వాడి మీద ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. ఒకసారి పాప తల్లిదండ్రులు ఉన్నారు, అసలు ఏం జరిగిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఆ పాపని టెస్టుల కోసం 4 రోజుల నుంచి నీలోఫర్ హాస్పిటల్ చుట్టూ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం కూడా వాళ్ళు నీలోఫర్ దగ్గరే ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా, ఏం జరిగింది? అసలు ఎక్కడుంటారు? మీరు ఏ ఊరు? మీరు ఏం పని చేస్తారమ్మా? మేము ఎల్ఫీ నాల్లో ఉండాలి. బతుకు తెరి కోసం వచ్చాం ఆంధ్ర నుంచి. ఆంధ్ర నుంచి బతుకు తెరి కోసం వచ్చి 4 రోజులు అయ్యింది. మేము ఇక్కడ మా ఆయన చిన్న చేతిగా పని చేసుకుంటా రూమ్ కిరే కట్టుకొని వెళ్ళాం. ఇంట్లోకి వెళ్ళి 20 రోజులు అయింది. 20 రోజులు అవుతే ఆదివారం పూట సండే రోజు సాయంత్రం 5 గంటలకు మేడం ఫుల్ వాన పడుతుంది. పిల్ల అమ్మ ప్యాస్కి వెళ్ళేసి వస్తానమ్మని చెప్పింది. అన్నం తింటా ఉన్న పిల్ల ప్యాస్కి వస్తానమ్మని చెప్తే చేయగడిగి బాత్రూమ్ దాకా వదిలిపెట్టేసి వచ్చాను నేనే. అప్పుడైతే నా కొంచెం దూరంగా ఉంటుంది, ఇలా వెళ్ళి ఇలా తిరగాలి మా ఇంటికి వేసి. అయితే నేను వెళ్ళి అక్కడ దాకా వదిలిపెట్టేసి వచ్చాను పిల్లని. అప్పుడైతే నేనైతే చూడలేదు అతని నెలతో. నేను అప్పటికి నేను నీరు తీసుకొస్తాను బాత్రూంలోకి వెళ్ళామంటే పిల్ల 4 పోర్షన్కి వెళ్ళింది బాత్రూంలోకి. పిల్ల వెళ్ళిన పిల్ల వాటర్ కానీ నేను వెళ్ళాను హౌస్ గారికి తీసుకొస్తాకి. ఒకేసారి అమ్మాయిని కాకేసింది అంతలోకి. ఏమైందో తెలియలేదు. అమ్మాయి ఏంటి ఎంత కాకేస్తున్నాయి పిల్ల అని దౌదా పరిగెత్తుకొని వెళ్ళాను నేను. ఆయనే నన్ను నెట్టుకొని మరీ వెళ్ళిపోతున్నారు. అన్న ఆగన్న అన్న ఆగన్న కూడా పరిగెత్తిన అన్న ఆగలేదు, వెళ్ళిపోయారు అన్న. లోపల పిల్ల ఏమైందని దౌదా వెళ్ళి చూస్తే పిల్ల వణికిపోతే ఒక మూల ఉంది. పిల్ల ఏమైందమ్మంటే పిల్ల ఏం చెప్పట్లేదు. నాకేం అంతగా తెలుసుకోలేకపోయాను నేను పిల్లని. లోపల తీసుకొచ్చి వెళ్ళి తుడుచుకొని బాత్రూమ్కి వెళ్ళినామని చూస్తే కడుక్కొని లోపల కూసుకొచ్చాను. మామూలుగా ఇబ్బందిగా ఏదైనా ఉంటే మేము అందులో వేసాను పిల్లకి. అంతే పిల్ల అంతగా ఏం చెప్పలేకపోయింది. నేను కూడా గమనించలేకపోయి ఆయన వస్తే అడుగుదామని చూశాను. కానీ స్వభావం తెలిసింది నాకు కూడా. స్వభావం పూట పిల్ల గిల్ల నొప్పి 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 గిల్లారమ్మ అన్న అని చెప్తుండే. అప్పుడు దాకా మా ఇంట్లో వాళ్ళు ఎవరికి నేను చెప్పలేదు, ఇంటి పక్కన వాళ్ళు చెప్పలేదు, మా ఇంట్లో వాళ్ళకి ఎవరు చెప్పలేదు. చెప్పింది కూడా వాళ్ళకి మంగళవారం పూటే చెప్పింది. నేను అప్పుడే వచ్చారు ఆయన కూడా సాయంత్రం పూటే. ఆయన ఎదురుగానే అడిగించాను. ఇద్దరు 6 పిల్లలు పెట్టుకొని అడిగించాను. నాకు ఇంకో పెద్ద పాప 2 పిల్లలు పెట్టి అడిగిస్తే ఆయనే చెప్పారు పిల్ల ఎలా కూర్చున్న బట్టలేమని. ఆయనే చెప్పారు పిల్లని ఏది చూడకపోతే నువ్వు ఎందుకురా పిల్ల గురించి ఇలా చెప్తున్నావని ఇంటి పక్కన వాళ్ళందరూ అరిశారు. నువ్వు పద టేషన్కి అని వెళ్దాం పద అంటే అసలు వాళ్ళ ఇంట్లో ఉన్న 6 రోజులు ఆయన మాత్రం బయటికి రానికున్న గొమ్మలు అడ్డున్న ఆయన మాత్రం ఇంట్లోనే పెట్టారు. ఆ ఇంట్లో 6 రోజులు అందరూ ఆయనకే సపోర్ట్ చేసుకొచ్చి ఆయన ఎవరు మేనల్లురు అంటే ఆయన మీదకి వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళావో చూసావు అని ఎలా పడితే అలా మాట్లాడారు వాళ్ళు అందరూ. నువ్వు టేషన్కి రమ్మంటే ఏదైనా ఉంటే రేపు పొద్దున మాట్లాడుకుంటా రేపు పొద్దున మాట్లాడుకుంటా అని చెప్పి పిల్లని రేపు పొద్దున మేము హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకొని ఇంక ఇంటి పక్కన వాళ్ళందరూ ఓరుకోలేకపోతే ఇంక ఆయన పట్టుకుని చక్క పట్టుకొని ఈడ్చుకొని వచ్చారు టేషన్ గారికి. టేషన్ గారికి ఈడ్చుకొని వచ్చితే ఆయన లోపల పెట్టి పిల్ల టెస్ట్ లైన్ పంపించారు. టెస్ట్ లైన్ పంపిస్తే పిల్ల అల్లారిపోతా ఉంది. నేను ఉండలే పిరిసి వచ్చే పిల్ల అసలు బాగాలేదు పిల్ల ఈకపోతే అమ్మని ఉండలేను అమ్మ నొప్పి అమ్మ ఉండలేనని పిల్ల నొప్పి అంటుంది. ఇప్పుడు నొప్పనే అంటుంది కానీ క్యారెట్కి పిల్ల చెప్పలేకపోతుంది. నొప్పి అని అంటుంది కానీ నేను అంత క్యారెట్గా చూడలేకపోయాను. జ్వరం వస్తేనే ఊరుకు తట్టుకోలేకపోయింది. నేను అంతగా అయిపోయిద్దా నేను అనుకోలేదు. నీళ్ళకని వెళ్ళిన దాన్ని ఇలా కంట్రప్పగా మాయ చేసేసారు పిల్లని. ఇలా తీసుకొని వెళ్తే ఇంకా రేపు నిన్న వచ్చి జాయిన్ చేశాను. నిన్న మేము నిన్న జాయిన్ చేస్తే పిల్లకి టెస్ట్లు అవి చేస్తాను. వచ్చాము వస్తే పిల్ల ఉండలేదు, ఉండలేకపోయింది. పిరిసి వచ్చేస్తే పిల్ల నేను చంటి పిల్లతో వచ్చాను. చంటి పిల్లలతో మా నరుగుల పిల్లలన్నీ చంటి పిల్లలతో ఉంటే పిల్లకి ఘోర ఇబ్బంది అవుతా ఉండి పిల్లకి ఆ పిల్లకు ఒంట్లో బాగాలేని పిల్ల వాటిలో ఓలుంది. ఆ పిల్లని ఇక్కడ ఉంచకూడదు, ఇన్ఫెక్షన్లు అవుతాయి అని అన్నారు.
దానివల్ల అని సరేలేండి రేపు పొద్దున జాయిన్ రేపు పొద్దున్న రండమ్మ మేము జాయిన్ చేసుకుంటాం మేము మాట్లాడుకుంటాము అని చెప్పారు వాళ్ళు. ఇంకా మీరు రేపు పొద్దున అలానే ద్వారాగా స్టేషన్ కాడికి వెళ్ళి ఈయన కానిస్టేబుల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు వాళ్ళు. తీసుకొచ్చి పెట్టి జాయిన్ చేశారు. రెండింటి రక్త పరీక్షలు అన్నీ చేశారు. సెలన్ ఒకటి ఎక్కిచ్చారు. సెలన్ ఎక్కించి జాయిన్ చేస్తాయి పిల్లని. ఈ పరీక్షకి వీళ్ళ నైట్ ఉండాలమ్మా స్టే చేయరు పిల్లని ఏముందో మేము చెప్తామని చెప్పంగానే పిల్ల వెళ్ళింది. అల్లారిపోతుంది పిల్ల. తలకాయ కొట్టుకొని చెప్పినామ్మ పదమ్మ వెళ్ళిపోతా నా వద్దు నాన్నని పిలువు నానా 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 నేను ఉన్నాను ఉన్నానని పిల్ల అల్లారిపోతే ఏడ్చిపోతుంది పిల్ల. అల్లారిపోతుండీ లోపల తీసుకెళ్తే వచ్చిన దాకా గొర్రె ఏడు పాపల పిల్ల అయితే మూడు గంటలు తా పిల్ల ఏడిపోయి దాపల. మాకు తెలిసిన ఒకటి ఇల్లు చెప్పింది ఇంకొకటి ఇంకోటి రెండోది కూడా చెప్పారు వాళ్ళు. టెస్ట్ చేశారు అన్నీ ఇచ్చారు. రక్త పరీక్ష రిపోర్ట్లు వస్తాయని చెప్పారు. పిల్లది ఇంత బాక్స్ ఏదో ఇచ్చారు. వాళ్ళు పోలీసులు తీసుకొని వెళ్ళి ఆ టెస్ట్కు రెండు రోజులు ఆగమన్నారు. వీళ్ళేమో వాషింగ్టన్ ఇంతది ఇంతలా పలిగిందమ్మో రెండు లెట్ల దాకా ఏమో తెలియదు మాకోరా. డీలింగ్ అయితే ఏం అవ్వట్లేదు. ఇక్కడ జాయిన్ అయి చేసి పిల్ల తట్టుకోగలరో లేదైతే మేము చెప్పలేము పిల్ల గురించి అయితే అని అన్నారు వాళ్ళు. మంచిగా అడిగానా నేను పిల్లకి బాగానే ఉంటుందని చేపిస్తానంటే పిల్ల తట్టుకోలేదమ్మా అది తట్టుకొని నార్మల్ అయిద్దా ఏదో తెలియదు మాకు ఏ ఛాన్స్ లేవు కానీ మేము చెప్పలేమని అన్నారు. అది పలిగిన ద్వారాతో బాత్రూమ్ దాంతో ఎలా అయితే కిందది టెస్ట్లు అన్నీ చేశారు ఏముందని కొంచెం చూసారంటే ఇది ఇంత ఇంత మూత్రం ఉంది ఇంత అయిందని చెప్పారు. అది ఆ దానివల్ల కూడా అది చేపెట్టారు ఏం పెట్టారో తెలియదు. ఆయన టెస్ట్లు అయి చేస్తే పిల్ల తట్టుకోగలితే ఏమో కూడా తెలియదు ఏమైద్దో కూడా మేము చెప్పలేమమ్మా ఇదైతే అని చెప్పి కానిస్టేబుల్ పిలిచి మరి చెప్పారు మేడం మూడింటికి మీరు ఏ యాక్షన్ చేసుకుంటారో ఆయన ఏం చేస్తారో అని. ఇలాంటి నా కొడుకులు ఈసారి ఆడపిల్లని ముట్టుకోవాలంటే భయపడాలన్నా నా కొడుకులు నరి రోడ్లను ఉరి తీయాలన్న కొడుకుల్ని పోలీసులు నిజంగా పన్నిస్తే మాత్రం నరి రోడ్లను ఉరికి తీయాలన్న కొడుకుల్ని బాగా చేసుకుని చిన్నపిల్లలు ముట్టుకోవాలంటే భయపడాలి. కన్న తండ్రితో సహా ఎవరైనా మందు తాగితే కళ్ళంతా పచ్చిగా ఉండ నా కొడుకులకి. నేను అన్ని చెప్పినా నన్ను ఒట్టారిచ్చారు. తల్లి మాట గారు ఒట్టారిచ్చారు. ఆయన ఎవరు నమ్మకం పిల్లకి టెస్ట్లు అని అల్లారతేస్తున్నా ఆ నా కొడుకుని టేషన్లో మేపుతున్నారు. దున్నపోతు మేపినట్టు తిని కాలు చాపుకొని దున్నపోతులో పనుకున్నాను. నిన్న కూడా పిల్ల హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా దున్నపోతులో తిని టేషన్లోనే పనుకున్నారు. ఏ సబ్జెక్ట్కి మార్చారో కూడా ఏది మార్చలేదు. ఆడక్కడే పనుకొని జైల్లోనే ఉన్నారు. అక్కడ స్టేషన్లోనే ఉన్నారు. జైలుకి అయితే పట్టుకెళ్ళాను నా కొడుకుని మాత్రం. అక్కడే దున్నపొట్ల తిని మేపుతున్నారు కానీ ఆ నా కొడుకుని కొడతాము బయటకు తీసుకొస్తాం ఏం చేస్తాం నా కొడుకు పిల్ల చిన్నపిల్ల అన్ని తెచ్చులు తెస్తే నా కూతురు బతికిద్దలేదని గ్యారంటీ ఎవరు ఇవ్వగలరు? నా కూతురికి ఏదైనా అవుతే ఆ గ్యారంటీ పోయి ఇల్లు ఇవ్వగలరా పోలీసులు ఇవ్వగలరా? టెస్టులు కావాలమ్మా మాకు రిపోర్ట్లు కావాలమ్మా. ఇక్కడ ఉండి బాధపడేది నేను. అందరు చెప్పే ఇక్కడ ఉండి బాధపడేది నేను. నేను నా కూతురు బాధపడుతున్నాను. ఆరు వెళ్ళారు అక్కడ కూర్చొని అడిగిన టెస్టులు చేస్తున్నారు. ఆడికేమైనా బలిసిన కొడుకు అమ్మ అక్క అమ్మకే పుట్టారు కాడు ఒక అమ్మకి పుట్టినోడే కాడు వాళ్ళకి అక్కర్లేరా? మాకు న్యాయం కావాలి. న్యాయం చేసే లెక్క అయితే నా కొడుకుని నరి రోడ్లు ఉరి తీయాలి. మాకు న్యాయం ఒక్కటి కావాలి. అది చేసేలాగా ఇంకోసారి ఏ ఆడపిల్లలు ముట్టుకోకూడదు. ఇది నాకు జరిగినట్టు ఏ కన్న తల్లికి జరగకూడదు. నాకు వచ్చిన స్థితి ఏ ఆడదానికి రాకూడదు. ఇంకా ఆడపిల్ల జోడికే అల్లకూడదు. ఇంకా అలా చేస్తే పోలీసులు న్యాయం చేస్తే అన్న కొడుకుని నరి రోడ్లను ఉరి తీయాలి అన్న కొడుకుని అలా అన్న కొడుకుని అది రోడ్లోనే సీఎం సార్ అయినా ఎవరైనా చూసినా మాకు సీఎం సార్ న్యాయం చేస్తారని వస్తే కదిలి వచ్చి ఆయన ఉరి తీయాలి. మాకు న్యాయం చేయాలి. నా పిల్లకి మాత్రం ఏం కాకూడదు. నా కడుపు కోత మాత్రం మెలగకూడదు. ఆ పిల్లకి మీకు రెండు చేతులు పెట్టి ఎవరుకుంటాను. నా పిల్లకి కానీ ఏం కాకూడదు. పిల్ల తలకే కొట్టుకొని అమ్మని అల్లారిపోతుంది పిల్ల మాత్రం. ఆ నరకం నేను చూడలేకపోతుంది. హాస్పిటల్లో ఉండి ఆ నరకం పిల్ల ఉండలేకపోతుంది. అది ఏదేనైనా నా పిల్లకి డబ్బు ఇవ్వాలి కాబట్టి రేపే వచ్చింది. ప్రాణం మాత్రం రాదు మాకు. మాకు న్యాయం కావాలి. న్యాయం చెయ్యాలి. సీఎం సార్ అయినా చెయ్యాలి. ఆ నా కొడుకుని రోడ్డు మీద నరి రోడ్డు మీద ఉరితీయాలి నా కొడుకుని. ఇది మాత్రం ఫన్నిస్తే తొందరగా పోలీసులు చెయ్యాలి. ఆయన నిన్నటి దాకా స్టేషన్లోనే ఉన్నారు కానీ ఆయన ఇంత వరకు ఏం చేశారు కూడా మాకు తెలియదు. ఒక్క దెబ్బ కూడా ఆ ఒంటి మీద లేదు. ఆయన ఏం చే ఆయన నరి రోడ్డు మీద నేను చెప్పించుకొని కొట్టాలా నా కొడుకుని? నేను నరి రోడ్డు మీద చొక్కా పట్టుకున్నారా నా కొరక నువ్వు ఎలా పుట్టారు అడగాల నాకు ఉంది. అది ఆ పర్మిషన్ నాకు ఇవ్వాలి. అసలుకి నాకన్నా కూతురు చేశారు. తల్లికి ఉంది ఎక్కువ. అలా కాకుండా నా కొడుకుని కొట్టే అధికారం నాకు ఇవ్వాలి. నా కొడుకుని న్యాయం కావాలి. ఆ సీఎం సార్ కదలాలి. న్యాయం కావాలి. న్యాయం చెయ్యాలి. ముందు మీరు చిన్నపిల్ల 4 సంవత్సరాల పాప న్యాయం చెయ్యాలి. మీరు నరి రోడ్లోనే ఉరి తీయాలి. అందరు చూస్తాననే ఉరి తీయాలి. మా ముందే ఆరు ఇక్కడికి మార్చి ఇక్కడ మార్చని కాదు.
రింగ్ రోడ్లో నరి రోడ్ల మీద ఉరి తీయాలి మాకు, న్యాయం చెయ్యాలి మాకు. ఆ పాప అల్లారిపోతుంది, ఆ పాప పిల్ల కూడా చూపిస్తుంది మనిషితో సహా. ఇంకా శాసనాలు కావాలి, పిల్లని కూడా చూపిస్తుంది, పిల్ల కూడా చేపెట్టి మరి చూపిస్తుంది. ఇంకా ఏం శాసనాలు కావాలి, ఈ అన్నయ్యని మరి చూపిస్తుంది పిల్ల, ఇంకేం శాసనాలు కావాలి. నా కూతురు బరితేస్తాలేంటి, మాకు న్యాయం చేయాలి. సీఎం సార్ వచ్చైనా మాకు న్యాయం చేయాలి. దీనికోసం మీరు పోరాడతారంటే పోరాడండి, మేము మాత్రం ఇంకా పోరాడతాం. మా ఇంటి పక్కన వేరే వాళ్ళు కూడా మాకు అసలు వాళ్ళు ముక్కు మొహాలు కూడా తెలియదు మాకైతే. వాళ్ళు వెళ్ళి చేస్తున్నాం, మాకు ముక్కు మొహాలు కూడా వాళ్ళకి తెలియదు అమ్మ, వాళ్ళ పేర్లు కూడా మాకు తెలియదు. అక్కని వెళ్ళి పరకలిసిన దానికి పిల్లలకి ఏదైనా కొంచెం పట్టలేని అన్న వాళ్ళు పడతాం, మాకు సాయం చేశారు మేము. అది మాత్రం ఇప్పుడు కూడా మర్చి పక్కన వాళ్ళని సాయం చేస్తున్నారు. ఇంత పోలీసులు ఇంత పలుకుబడి ఉన్న వాళ్ళు ఇంకా ఏం పండిస్తారో కూడా మాకు తెలియదు. న్యాయం మాత్రం చేసి సీఎం సార్ దండం పెడుతుంది, రెండు చేతులు ఏరుకుంటున్నాం సీఎం సార్. మీరు న్యాయం చేసే లెక్క అయితే ఇంకోసారి ఏ కన్న తల్లికి పరిస్థితి రాకూడదు, ఏ ఆడపిల్ల జోలికి కూడా రాకుండా నా కొరుకులు పట్టాలి. ఇది మాత్రం చేయండి మాకు, మా పిల్లకి మాకు న్యాయం చేయండి అంతే సార్. మీరు నరి రోడ్లో ఉరి తీయండి. చెప్పింది నానా నిప్పొస్తున్నా నిప్పొస్తున్నా ఉంది బొబ్బన్ రాజు అన్ని రాచే నా తల్లి నాకు చెప్పింది. నేను తట్టుకోలేక గొప్పని రాసి జనుమ రాసాను మేడం గారు అని చెప్పి పేసాడలానా పేసాడుతున్నా అంటుంది. పేస తీసి పోయామంటే పోతలేదు మేడం గారు, పిల్ల అల్లాడిపోతుంది అన్నా నొప్పి నాన్న నొప్పి నాన్న ఏడుతుంది నాకు ఏడిపోతుంది. ఏం చేయను గొప్ప రాసుకుని ఏడుతు రాజు ఏం చేస్తాను తల్లి ఏం చేస్తాండి నా ఏం చేయలేదు నన్ను పిల్ల నా పిల్ల ఒంట్లో బాగోలేదు చెప్పలేకపోతుంది నాకు నా అంటే ఆడపిల్ల అందరూ ఉన్నారు కండి నాన్న నడిపి అందరూ ఉన్నారండి నాన్న నేపని నేపడం నల్లడిపోతుంది నాకు నడిపోతుంది మా పడత పల్లె నమ్ముకున్నానండి వచ్చి కట్ట 20 రోజులు ఇజాను అదేనండి తల కొనలు తల గిన్నెలు పల్లెలు తుప్పట్లు బట్టలు ఇచ్చాను నాకండి బతకమని బతున్నానండి. వచ్చి 20 రోజులు నరకం జరిగింది నా కూతురికి అండి. ఇజాలు బాగుండదు నేనండి నరకం చూపించాను నాకు కూతురికి నాన్న అడిపిన అందరికి ఉన్నారు కదండి నాన్న చేయలేదు కదండి నాన్న అడిపి అందరికి ఉన్నారు నాకు తెలియదండి ఉన్న పోలీసు నేను పేపుతున్నారండి పేపుతున్నారండి నేను వెళ్ళానండి. అవును మేడం మా ఇంటి దగ్గరే ఉంటారు వీళ్ళు. ఒక బాధ్యత తీసుకొని మీరు నాకు కాల్ చేశారు పొద్దున, నేను కాల్ చేసిన వెంటనే నేను కూడా వచ్చాను. అసలు మీకు ఏం సంబంధం లేకపోయినా కూడా ఒక చిన్న పాపకు అలా జరిగిందని చెప్పేసి కాలనీ వాసులుగా స్పందించినందుకు ముందు మీకు నిజంగా అసలు మీరు చాలా గ్రేట్ అమ్మా. లేదు మేడం, మాకు ఆడపిల్లలు ఉన్నారు, ఆ పిల్ల పరిస్థితి మేము చూసినాక మేము ఆగలేకపోయాం మేడం. ఆ పిల్లకి ఇది ఆదివారం జరిగింది, మాకు తెలిసింది మంగళవారం సాయంత్రం పూట తెలిసింది. వాళ్ళు వచ్చి అక్క ఇలా జరిగింది పరిస్థితి ఉంది నిన్నటిదాకా ఆయన లేడు మేము ఇలా అంటున్నా కూడా ఆయన మంచోడు అని చెప్పని చెప్పారక్క అంటే నువ్వేం చేసావమ్మా ఇప్పటిదాకా చెప్పలేదని అంటే ఈమె నేను కలిపి ఇక ఇంటి మీదకి వెళ్ళి కొడదామని ఇంటి మీదకి వెళ్తే మాతో పాటు 4 ఆడవాళ్ళు వచ్చారు మేడం. గిచ్చాడు అన్న మాటనే అన్నారు కానీ మాకు ఇంతవరకు మేము పిల్లని చూడలేదు. ఏమో ఒకవేళ ఇట్లా గిచ్చితే పిల్లకి ఏమైనా దెబ్బ తగిలిందేమోనని మేము ఇంకా అప్పటికి కూడా ఒక 4 దెబ్బలు వేసి గమ్మునున్నాం కానీ మేము అంత డీప్గా వెళ్ళలేదు. పొద్దున పూట అసలు ఏదైంది సరే ఆ పిల్ల టాయిలెట్ పోయట్లేదు అక్క అని మళ్ళీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మా దగ్గరకు వచ్చారు. టాయిలెట్ పోయిపోవటం ఏంది అన్నీ అనవసరం అనని మళ్ళీ బస్తీ దవాఖాన ఉంది మా దగ్గర. ఆ బస్తీ దవాఖానకి వెళ్తే వనస్థలపురం రాసింది, వనస్థలపురం పోయాం. డాక్టర్ అమ్మంది అమ్మ మీరు ఆడవాళ్ళే కదా అర్థం చేసుకోవాలి కదా ఆ పిల్ల పరిస్థితి ఎలా ఉందని అమ్మ ముందు ఇమీడియట్లీ నీలోఫర్ తీసుకెళ్ళండి ముందు కేసు పెట్టండి అని చెప్పను అంది. అన్నాక ఇక మా వాళ్ళు ఇక అక్కడే చుట్టుపక్కల మా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి సహాయంతో వెళ్ళి వాడిని తనుకుంటా ఇక వాళ్ళు అందరు కలిపి పోలీస్ స్టేషన్కి అప్పు చెప్పారు. పోలీస్ స్టేషన్కి అప్పు చెప్పినాక అక్కడ వేరే హాస్పిటల్ తీసుకెళ్లారు మేడం. తీసుకెళ్లి మళ్ళీ ఎమ్మటే వచ్చి ఏ వాహన వాళ్ళు దొరకట్లేదు. 4 రోజులు అయిపోయింది కదా రోజు రోజుకు పుండు మానిపోతుందమ్మా తెలీదు ఏమన్నా బన్నీ ఉంటే తీసుకురండి అని అంటే మేము వెళ్ళి మళ్ళీ బన్నీ ఉందేమో అని చెప్పని ఎత్తుకున్నాం. ఆ బన్నీ కూడా దొరకలేదు మేడం, ఎతికినాం మొత్తం ఎతికినాం బన్నీ కూడా దొరకలేదు. ఆ రోజు 8 దాకా మేము పోలీస్ స్టేషన్లో ఇలాగే ఉన్నాం మేడం, పొద్దుటి నుంచి ఆ పిల్ల దగ్గర ఇలాగే నిలబడిపోయి ఉన్నాం. అయినా సరే షర్టు కూడా దొరకలేదు, ఏ అనవాలు లేరు, మళ్ళీ అన్నారు కోటి పంపిస్తున్నాం అన్నారు. అంటే ఒక్కరిని ఎలా చేస్తామమ్మా మిమ్మల్ని ఏమన్నా ఎలా చేయమంటే తల్లి ఉండాలి కాబట్టి ప్రత్యక్ష సాక్షి కూడా తల్లే ఉంది కాబట్టి తల్లిని పంపించాలని ఆ తల్లి నేను ఆ పిల్లని ఇచ్చి పంపించాం. ఇచ్చి పంపించినాక ఈమె ఉండనందంట మాకైతే ఈ విషయం తెలియదు. వీళ్ళు ఫోన్ చేసి అక్క ఇట్లా ఉండమంటున్నారక్క బేబీని ఇట్లా టెస్ట్ చేస్తే ఆమె నొప్పి తట్టుకోలేకపోతుంది మూత్రం అయితే అసలు పోయలేదు మేడం. మేము చూసినంత సేపట్లో కూడా ఆమె మూత్రం అనేది పోయలేదు. ఇక ఆ పిల్ల ఏడుస్తుంది అక్క ఇట్లా చేయి పెట్టి పరీక్ష చేసేసరికి
పిల్ల తట్టుకోలేకపోతుంది అక్క, పెయిన్ అని ఏడుస్తుంది, నేను అసలు నేను భరించలేకపోతున్నాను అక్క, నా పిల్లలు నేను ఎక్కడికైనా తీసుకెళ్తా కానీ నేను వీళ్ళ మధ్య నేను పెట్టలేనక్క, నాకు అన్యాయం జరిగినా జరగకపోయినా వాడు బయటకు వస్తే నేను చంపేస్తా కానీ నాకు వద్దనంది, ఇక నచ్చ చెప్పాము. ఆయన ఉండకుండా ఇంటికి వచ్చేసింది మేడం. ఇంటికి వచ్చినాక నిన్న పొద్దున ఏం జరిగింది, ఇక ఇంటికి వచ్చినాక మళ్ళీ పొద్దున్నే వెళ్తామంటే కానిస్టేబుల్ని పంపిస్తామన్నారు కదా. సరే నువ్వు వెళ్ళమ్మా, మేము ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్ కాడ మాట్లాడతాం, ముందు మన పరీక్షలు జరగదు ఏం చేయలేమంటున్నారు కదా వాళ్ళు అని చెప్పానంటే నిన్న కానిస్టేబుల్ వచ్చి అక్కడంతా ఎంక్వైరీ రాసుకొని వెళ్ళారు. అప్పుడు మేమందరం మాట్లాడినాము, అమ్మ కోర్టుకు రావంటే రావంటే వస్తాం సార్, కానీ పిల్లకి న్యాయం జరగాలి, అందరికీ ఆడపిల్లలు ఉన్నారు, మెయిన్ వాడిని ఉరిదీయాలి సార్, ఈ రకంగా చేశాడు, ఇవాళ రోజున ఇక్కడ ఇదే జరిగింది, ఇంకో పిల్లనైనా చేస్తాడు వదిలిపెడితే వాడిని వాడిని వదలడానికి వీల్లేదు సార్, మేము ఎన్నో సంఘటనలు చూస్తున్నాం కానీ ఇప్పుడు మా మధ్య జరిగింది ఇది సార్ అని చెప్పని మేము సార్ల దగ్గర కూడా మాట్లాడినాం. మాట్లాడినాక ఇక నిన్న పొద్దున్న నుంచి ఈ పిల్లకు ఫోన్ చేస్తే నిన్న పొద్దున్న జాయిన్ చేసుకున్నారక్క, మీరు చెప్పారని మేము ఇది దాకా వచ్చాము, రెండు రోజుల నుంచి తిరుగుతున్నాం అక్క, మాకు తినడానికి లేకపోయినా కూడా పిల్లని ఆ అవస్థలో నేను చూడలేకపోతున్నాను అక్క, ఎందుకక్క నన్ను నీ పరిస్థితి చేశారని ఆ పిల్ల ఏడుస్తుంది, ఓ పక్క తన ఇంకో ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని తన భర్త బాధపడతా ఉన్నాడు మేడం, నిన్న నుంచి ఆ పిల్లలు చూసుకుంటా ఆయనకి చెప్పుకుంటా వాళ్ళు వాళ్ళందరూ సమాధానం చెప్పుకుంటా మేము చెప్పుకుంటూ వస్తున్నాం, నిన్న నాలుగింటికి పరీక్షలు చేసిరంట మేడం, అది రక్త పరీక్ష ఒక్కటే చేసిరంట, అమ్మ మేము వస్తామమ్మా అంటే అక్క పరీక్ష ఒకటే చేసిరు అక్క ఉండమంటున్నారు అని అంటే పోలీసులు కూడా అన్నారు అమ్మ ఉండాలి గట్టిగా ఉండాల్సిందేనమ్మా తప్పదు ఈ పరీక్ష కావాలి, ఈ నాలుగు రోజులు అయిపోయింది, నాలుగు రోజుల నుంచి ఏం చేశారమ్మా, ఇది అమ్మట అయితే వచ్చేది కానీ ఇది నాలుగు రోజులు అయ్యేసరికి ఇది చాలా లేట్ అవుతుంది పరీక్ష తప్పదు అని అంటే ఈ పిల్ల ఏమల్లా అక్క పిల్లకు పచ్చి మంచినీళ్ళు లేవక్క బాగోలేదు ఏమి నిన్న నుంచి ఏం తినలేదక్క పిల్ల అడ్డం పడిపోతుంది నొప్పి నొప్పి అని ఏడుస్తుంది అక్క ఏం చాలా అర్థం కావట్లేదని వీళ్ళు ఏడుస్తున్నారు మేడం, ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు, ఇక పొద్దున్నే మేము బయలుదేరి మీకు మీ నెంబర్ మాకు వేరే వాళ్ళ ద్వారా దొరికితే మీకు మేము ఫోన్ చేస్తే మీరు మాకు మూడు సార్లు ఫోన్ చేశారు, ఆ రోజు మేము జాయిన్ చేసిన రోజు అక్కడ కేసు పెట్టిన రోజు మేడం ఎంతమంది మీడియా వాళ్ళు వస్తే మేము అంతమందికి మేము చెప్పాము మేడం ప్రతి ఒక్కటి, ఒక్కళ్ళు కూడా ఇంత కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు మేడం, ఒక్కళ్ళు కూడా స్ప్రెడ్ చేయలేదు దీన్ని, కనీసం మీడియా తరపునన్నా సరే ఇది నాలుగు టీవీలో వెళ్తేనే కదా నలుగురిలోకి వెళ్ళేది మేడం, మేము ఇంట్లో ఉండేవాళ్ళం, మేము ఒక పనులకు వెళ్ళే వాళ్ళం కాదు, లేకపోతే నలుగురిలోకి వెళ్ళి తిరిగే వాళ్ళం కాదు, ఒక హౌస్ వైఫ్గా మేము ఇంట్లో ఉంటా ఎంతవరకు మేము రెస్పాన్సిబిలిటీ మేము ముందుకు వచ్చినా మీలాంటి వాళ్ళు సహాయం చేస్తేనే కదా మేడం ఇది సమాజంలోకి వెళ్ళగలిగేది, ఎవరు ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళు రాలేదు మేడం, ఒక్కళ్ళు రాబోయేసరికి సాయంత్రం పూట మళ్ళీ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి పదిన్నరకు పోయినాం మేడం, మేము మళ్ళీ ఆటోలు కట్టుకొని పోలీస్ స్టేషన్ కాడికి పోతే అమ్మ అది రాదే మేము ఏం చేయలేమని అంటే ఈ మూడు రోజులకే ఏం కాని రాలేదన్నారు, మరి రేపటి రోజు ఇంకో రెండు రోజులు అవుతున్నాయి అప్పటికైనా ఆన్ వాళ్ళు తెలుస్తాయా, లేకుంటే ఇది ఇంతేనా, మీకు చేత కాకపోతే వాడిని వదిలిపెట్టండి మాకు నచ్చింది మేము చేసుకుంటాం, ఏదైనా సరే సార్ మీ దగ్గర తీసుకురావడం ఎందుకంటే మాకు ఆడపిల్లలు ఉన్నారని ఆ రోజున మాట్లాడారు, మరి ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది మేడం, మరి ఈ రోజు సమాధానం చెప్పాలి కదా, ఒక్క మీడియా స్పందించి ఉన్నట్టే ఈ రోజు ఈ రెండు రోజులు కూడా లేట్ అయ్యేది కాదు కదా మేడం, అంటే ఎవరికి ఏమి సంబంధాలు ఉండవా మేడం, సమాజంలో ఇలాంటి వాటికి ఎవరు ముందుకు రారా, ఏం చేయరా, ఏ మీడియా అయినా ఏదైనా ముందుకు వచ్చి తీసుకెళ్ళాలి కదా మేడం అని మా భర్తలు ఉన్నారు, మీరే వెళ్తారా అని అన్నారు, ఒక ఆడవాళ్ళగా ముందుకు రావాలి, ఒక మగవాళ్ళగా ముందుకు రావాలి, ఇలాంటి ఇది ఇక్కడే జరిగింది రేపోతే నా ఇంట్లో జరుగుతుంది నా పిల్లలు జరుగుతుంది అని ప్రతి ఒక్కరు అనుకోవాలి కదా మేడం, ఎవరు అనుకోకుండా ఎంతవరకు ఉంటారు మేడం, ఇలా ప్రతి ఒక్కటి పొద్దున్న నుంచి ఆ పిల్ల ఏడుస్తుండే ఏం తినకుండా చేయకుండా ఏడుస్తుండే పొద్దున్న మళ్ళీ మేము బయలుదేరి వచ్చినాం మేడం ఇక్కడికి, ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు తెలిసింది మాకు ఈ విషయాలన్నీ డ్యామేజ్ అయిపోయింది పిల్ల అని, నిన్న నుంచి కూడా మాకు తెలియదు మేడం ఈ విషయం, ఇప్పుడు ఆ పిల్లకి మేము ఇప్పుడు ఆ పిల్ల కూడా మాకు వద్దక్క, మేము తినడానికి లేని వాళ్ళం, ఏదైనా వాళ్ళు చంపిపడేసాక నేను ఇక్కడ చంపేస్తా, మేము న్యాయం మాకు న్యాయాలు జరగవక్క అని ఆ పిల్లన్నా కూడా, లేదమ్మా మేము నలుగురు ఉన్నాం కదాపా ఏదైతే అదైంది ఇలాంటి వెళ్ళదు సమాజంలో తెలియాలి, ఒకరికి జరిగితే ఏదైనా సరే రెండో వాడికి బుద్ధి వస్తుంది అని చెప్పని మేము ఇంతవరకు తీసుకొస్తే ఇప్పుడు ఇంత లేట్ అయింది, ఆ పిల్ల తినకుండా ఏం లేకుండా ఆ పిల్లకి ఇప్పుడు ప్రాణానికే ప్రమాదం అంటారు, ఆ తల్లిదండ్రులకు మేమేం సమాధానం చెప్పాలి, ఇప్పుడు మేము మమ్మల్ని నమ్ముకునే కదా మేడం ఇప్పుడు కేసు దాకా వచ్చింది, ఇప్పుడు వాళ్ళకి మేమేం సమాధానం చెప్పాలి, వాళ్ళకి ఎలా సమర్థించగలగాలి, మేము ఒక ఆడవాళ్ళుగా మాకు ఆడపిల్లలు ఉన్నారు మేడం, మేము కూడా మేము బాధ్యతలు చూసుకుంటున్నాం, కనీసం ఇలా జరిగిందమ్మా అన్నప్పుడు కనీసం స్పందించకపోతే ప్రభుత్వాలు ఎందుకు మేడం, ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని ప్రభుత్వాలు ఎందుకు, ఇమీడియట్ వైద్య సేవలో కూడా ఆ పిల్లకి పరీక్ష చేయలేనప్పుడు ఆ ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు మేడం, కనీసం అందరి ఇళ్ళలో ఆడవాళ్ళు ఉంటారు, అందరి ఇళ్ళలో పిల్లలు ఉంటున్నారు, ప్రతి ఒక్కరికి ఆడపిల్ల విలువ తెలుసు, కనీసం ఇలాంటి విషయంలో అయినా సరే స్పందించాలి కదా, ఇమీడియట్లీ గంటలు ఇప్పుడు రెండు గంటలు కావచ్చు ఇప్పటికి మూడు రోజులు అవుతుంది కేసు, నిన్న కాక మొన్న పెట్టినాం మేడం, కనీసం సాయంత్రానికి కూడా తేలే మూడు రోజుల తర్వాత ఇంకా ఎక్కువైపోతుంది కదా మేడం, ఆ పిల్లలే పొద్దున ఏదైనా అవుతుంది తల్లిదండ్రులు బిడ్డను తెచ్చిస్తారా మేడం, ఎవరు తెచ్చారు కదా సరే ఆ బిడ్డ అసలుకి ఇక్కడికి వచ్చినాక మాకు తెలిసింది మేడం అంత పాటు మీద అసలు అలా జరిగిందని అంటే మాకు అంత ఘోరం అయిందని కూడా మేము అనుకోలేదు మేడం,
అంతా ఇప్పుడు మాకు ఇక్కడికి వచ్చినాక అంత డ్యామేజ్ జరిగిందని మేము అనుకుంటున్నాం. అయ్యుండొచ్చు కానీ 100% అవ్వలేము అనుకున్నాం, కానీ బిడ్డకి ఇలా ప్రాణాలు ప్రమాదం వచ్చిందని మేము అనుకోవట్లేదు మేడం. మాకు ఆడపిల్లలు ఉన్నారు కానీ ఇలాంటి వాటిని మటుకు అసలు వదలొద్దు. జీవితంలో ఏ మగవాడైనా సరే ఏ ఆడపిల్ల మీద చెయ్యాలంటేనే ప్రతి ఒక్క నా కొడుకు భయపడాలి మేడం. అలా చెయ్యాలి, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి మేడం. వాళ్ళకైతే ఏది లేదు మేడం, తింటే తిన్నట్టు లేకపోతే లేనట్టు. అలాంటి వాళ్ళకి మేము సపోర్ట్గా ఉండాలనుకున్నాం, మాకు మీరు సపోర్ట్గా ఉండాలి. ఈ విషయంలో మటుకు వాడికి ఉరి తీయాలి మేడం, ఖచ్చితంగా ఉరి తీయాలి. ప్రతి ఒక్క నా కొడుకు భయపడాలి ఆడపిల్లల విషయంలో చెయ్యాలంటే. చిన్నపిల్ల విషయంలో అసలు అట్లా ఎట్లా చేస్తున్నారు, ఎన్నో సంఘటనలు చూస్తున్నామమ్మా. ఇది మేమైతే వాళ్ళ మా చుట్టాలు కాదు, వాళ్ళ మా బంధువులు కాదు, వాళ్ళ బతుకుదేరు కానీ వచ్చారు. బతుకుదేరుకు వచ్చిన మేము తల ఒక రెండు గిన్నెలు, మా కాలనీ వాళ్ళే తల ఒక రెండు గిన్నెలు తల బట్టలు దుప్పట్లు అవి ఇచ్చి వాళ్ళకు ఒక రూమ్ వాళ్ళే చూసుకున్నారు, మేమైతే చూడలేదు. వాళ్ళే రూమ్ చూసుకొని రూమ్లో ఉంటున్నారు సార్, వాళ్ళే రూమ్లో చూసుకుని రూమ్ ఉంటున్నారు. ఆయన పల్లీలు బండి తోలుకుంటాను, పల్లీలు అమ్ముకుంటాను, ఎట్లా బతికించుకుంటున్నాడు. ఇంత పాపం మేడం, 4 సంవత్సరాల పాప మేడం. మేము అనుకున్నది ఒకటే అయితే అక్కడ జరిగింది ఒకటి మేడం. ఇక్కడ హాస్పిటల్ డాక్టర్లు అయినా సరే స్పందించాలిగా మేడం. వాడిని ఇంతవరకు రిమైండ్ పంపించలేదు మేడం. మేము 3 రోజులు పట్టి జోరు వర్షంలో, మేము వైఫ్ మేము ఇంట్లోనే ఉంటాం మేడం, మేము బయటికి వెళ్ళాం. మేము ఎందుకు వచ్చాము, మాకు ఆడపిల్లలు ఉండరు. ఇలాంటి ఆడపిల్ల ఇలా జరిగిన విషయం ఎవరికి జరగకూడదు మేడం. దయచేసి మేడం వీళ్ళకి న్యాయం జరిగేలాగ చూడండి. సీఎం సార్ నీకు 2 చేతులు అయితే దండం పెడుతున్నా, వీళ్ళకి మాత్రం న్యాయం జరిగేలాగ చూడండి సార్. మాకు మా బావ కొడుకు ఉండే, బావ మనవరాలు, ఒక 20 రోజులు అవుతుంది బతుకుతారంటే అక్కడికి వచ్చాడు. లింగంపల్లి వచ్చాడు, లింగంపల్లి వస్తే బండి బొండి ఏమి లేదు, డబ్బులు కూడా లేవు. లేకపోతే ఒక బండి ఇచ్చాను, ఒక బండి ఇచ్చాయి, అయ్యి కష్టం మేము అల్లం వెళ్ళిపోయి అమ్ముతాం. అయ్యి కష్టం 4 రోజులు వాడుకుంటారులని కష్టం ఇచ్చి పంపించా, బండి ఇచ్చా. పల్లీలు తెచ్చుకుంటున్నారు ఏరే అతని దగ్గర, ఒక 5000 రూపాయలు ఇప్పించా. అవి పల్లీలు తెచ్చుకుని వాడుకుని బతుకుతున్నారు. ఎట్లా జరుగుద్ది అని చెప్పి అనుకోవాలా, పిల్లనే 3-4 సంవత్సరాలు పాప నడిచి అట్లా చేశాడంటే ఏమన్నా అనుకోవాలమ్మా. ఏదో సార్ న్యాయం చేయండి అమ్మా, మీరే పాప బతుకుద్దో బతకలేదని చెప్పలేను. ఆ డాక్టర్లో ఏ నమ్మకం చెప్పలేకపోతున్నారు, ఇచ్చిపోయిందంట పేసరాటల్లా దొడ్డికి రాటల్లా, అది ఎటో అటో కొందో. మీరే న్యాయం చేయండి అమ్మా, మాకు ఎట్టగొట్ట మీరు న్యాయం చేయకపోతే మేము బతకలేమమ్మా. ఈ సాట ఇంకొక ఆడపిల్లకి జరగకుండా వాడిని ఉరిదీయాలమ్మా, వాడిని ఉరిదీయాలి. ఆ పిల్ల దగ్గర ఏముందన్నాడు, కళ్ళు కావరమా, కళ్ళు మూసుకుపోయినాయా, కళ్ళు మూసుకుపోయినాయా, కళ్ళు లేవాలా చెప్పండి అమ్మా. మీరే ఏదో న్యాయం చేయండి అమ్మా. తల్లిదండ్రులు లేరు, పిల్లోడికి తల్లిదండ్రులు లేరు, అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. మేము పిన్ని బాబాయ్ అయ్యి ఏదో బతుకుదరుకు వచ్చాము, ఏదో సహారం చేసాం. అట్టగా బతుకుతున్నారు, ఏదో పల్లీలు అమ్ముకుంటున్నారు బతుకుతున్నారు. ఆ పిల్ల ఏముందండి, 4 సంవత్సరాలు పాప, న్యాయం చేయండి అమ్మా. అలా అన్నారు మేడం, పిల్లోడు అలా అన్నారు. పెద్దాన్ని పెద్దానంటే నా సోమం అని చెప్పింది మేడం, మా మడత మంగళం అని చెప్పింది. బాగా ఎట్టయింది బాగా అని కేక చెప్పింది. ఏమైంది అమ్మాయి అంటే నేను బేరానికి వెళ్తాను మేడం, చేపలు అమ్ముతాను. నేను చేపలకి వెళ్ళా, చేపలకి వెళ్తే మా ఆవిడ ఏం చేశాను, అప్పులు అయిపోయాను, ఉద్యోగాలు ఉన్నాను అప్పులు అయిపోయాను. అంటే నువ్వు వచ్చారా, వచ్చేసి ఏదో ఒకటి వ్యాపారం చేసుకో అంటే వ్యాపారం పెట్టించాను మేడం. పల్లీలు అమ్ముకున్నాడు, నేను నీ పల్లీలు అడ్డ ఎల్మర్ అమ్ముకున్నావు అంటే సరే నువ్వు అమ్ముకోరా, నీ ఆటో అమ్ముకుని చేపలు అవి అమ్ముకుంటాను, అమ్ముకోరా నేను రామ్మన్నాను మేడం. వచ్చిన తర్వాత ఈ సానే అప్పులు అయిపోయినా ఏం లేని అయిపోయి రారా నా సామాన్ భావాన్ని వాడుకో, ఇంటి పక్కన సామాన్ ఇచ్చాను మేడం. నా సామాన్ ఇచ్చా, మా పిన్న 5000 ఇచ్చింది సామాన్, బండి అవి ఇచ్చింది, నీ సామాన్ అవి ఇచ్చాను మేడం. తల్లకుండా అవి సామాన్ ఇచ్చాను, ఇంటి పక్కన వాళ్ళందరూ ఇచ్చారు. సరే అప్పులు అయిపోయాను మేడం అంటే సార్ రామ్మని చెప్పాను మేడం. వచ్చిన తర్వాత బండి వేసుకుంటున్నాడు, ఆ పక్కన ఒక ఆ ఇంట్లో పెట్టాం, ఇట్టు ఖాళీగా ఉందని చెప్పి ఖాళీగా ఉందని ఆ రూమ్లో ఉండే పల్లి బల్లి ఉడకేసుకుంటాను బాగుంటుందని పెట్టాం మేడం. ఇట్ అవుతుంది అనుకోలేదు మేడం, అయ్యా నాయన్ చేసి పెట్టాను మేడం. చెప్పలేము అంటున్నారు మేడం, డాక్టర్ అందరూ చెప్పలేకపోతున్నారు. అదే మేడం, పోలీసు వాళ్ళు చెప్తలే మేడం, స్టేషన్ కాడికి వెళ్ళాం. అదే మేడం, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.